ఈరోజు నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా కేసీఆర్ గారు 7 సంవత్సరాలు అయింది కదా, ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని పేదలకు ఇల్లు కట్టివడానికి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తా ఉంటే నువ్వు ఎందుకు పేదలకు ఇల్లు కట్టివ్వలేదు అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు ఈ భోనగిరి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అయ్యా కేసీఆర్ గారు నువ్వు ఎన్ని ఇల్లు కడితే కేంద్ర ప్రభుత్వం వాటా ఎన్ని లక్షలు కట్టినా 20 లక్షలు కడతావా 30 లక్షలు కడతావా లేక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తావా? ఇవ్వు, నేను గ్యారంటీ చెప్తానని కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రిగా చెప్తా ఉన్నాను, ఎన్ని ఇల్లు కట్టినా అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వడానికి నా ప్రభుత్వము మన ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సిద్ధంగా ఉందని మనం చేస్తా ఉన్నాను. ఇల్లు కట్టాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రకటన చేయడం కాదు, పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వకుండా ప్రగతి భవన్ 10 ఎకరాల్లో కట్టుకోవడం కాదు. మాట ఇచ్చావు నువ్వు కూర్చీ వేసుకొని ఇల్లు కడతానని చెప్పావు అంతట, కానీ ఈరోజు 7 సంవత్సరాలు అయింది, మళ్ళీ 2-3 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం అడ్రస్ ఉండదు తెలంగాణలో ఉన్నప్పుడు కట్టు. నేను కేంద్ర ప్రభుత్వంతో ఎన్నో డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నేను కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి ఈ జాతీయవాద ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ముద్ర బ్యాంకు ద్వారా అందరికీ సహకారం అందిస్తుంది, పొదుపు సంఘాలకు 20 లక్షల లోన్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల కరోనా వచ్చినప్పుడు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఆదుకున్న విషయాన్ని మనవి చేస్తానని, అది ఆక్సిజన్ విషయంలో కానీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లో కానీ ఆంటీటెస్టర్ ఇంజక్షన్లో కానీ మాస్కులు కానీ పీపీ కిట్లు కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అందించింది. కరోనాకు సంబంధించి సమయంలో ఆక్సిజన్ రైళ్లను నడిపింది, యుద్ధ విమానాల ద్వారా హైదరాబాద్ కు ఆక్సిజన్ సరఫరా చేయడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను మనరేగా ద్వారా కరోనా ఇబ్బంది కారణంగా ఉపాధి కోల్పోయారని చెప్పి మనరేగా యొక్క దినసరి వేతనం పెంచడం జరిగింది, కూలి దినాలు కూడా పెంచిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. కేసీఆర్ కుటుంబము ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. నేను ఈరోజు కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను, గ్రామ పంచాయతీల అభివృద్ధికి మీరు డబ్బులు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం, రా జాతీయ రహదారుల అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఇచ్చింది. మీకు తెలిసి ఈరోజు వరంగల్ నుంచి 1900 కోట్ల రూపాయలతో మన భువనగిరి మీదుగా సిసి రోడ్డు వేయడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటి జాతీయ రహదారుల సిసి రోడ్డు మీ భువనగిరి ప్రాంతం నుంచే వెళ్తా ఉందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు నేను కోరుతా ఉన్నాను ఈ యొక్క భువనగిరిలో కోట ఉంది, ఆ కోట రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది, తప్పకుండా ఆ కోటకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే ఏ కోట ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. నేను ఈరోజు కేసీఆర్ ను కోరుతా ఉన్నాను దీని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే తప్పకుండా ఈ కోటను అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా నిర్మాణం చేస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. నాకు సాయంకాలం వరకు మీటింగ్లు ఉన్నాయి, నా గొంతును కాపాడుకోవాలి, కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణలో కుటుంబ పార్టీకి బుద్ధి చెప్పండి, నియంతో పార్టీకి బుద్ధి చెప్పండి. మీ బంధువులు ఎవరున్నా, మీ స్నేహితులు ఎవరున్నా హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను, హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా చెప్పండి. అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసి అక్కడ బీజేపీని ఓడించాలనే దృక్పథంతో కేసీఆర్ గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు హుజూరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లకు ఫోన్ చేస్తా ఉన్నాడు, కుల సంఘాలకు ఫోన్ చేస్తా ఉన్నాడు, వాహనాలు 100 సూట్ కేసుల నిండా 100 కోట్లు పంపుతా ఉన్నాడు. నేను నిన్న కమలాపూర్కి వెళ్ళొచ్చాను, నేను మనవి చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారు నువ్వు 8,000 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో డంప్ చేసిన 800 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టిన, 8 రకాల అధర్మ కార్యక్రమాలు చేపట్టిన, హుజూరాబాద్ లో గెలిచేది ధర్మం గెలుస్తుంది, హుజూరాబాద్ లో నీతి నిజాయితీ గెలుస్తుంది, హుజూరాబాద్ లో నైతిక విలువలు గెలుస్తాయి, హుజూరాబాద్ లో నిజాం పాలనకు ఎంఐఎం కలిసి పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ పాలనకు హుజూరాబాద్ ప్రజలు పాట వేస్తారు, ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, టిఆర్ఎస్ పోవాలని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమో భారతీయ జనతా పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది పార్టీ ఫిరాయించి ఈ గాంధీ భవన్ బాగలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ బాగలేదు, ఈ సోనియా గాంధీ బాగలేదు, ఈ రాహుల్ గాంధీ పనికిరాడని చెప్పి వాళ్ళు తెలంగాణ బయటికి వెళ్ళారు. రేపు కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించినా వాళ్ళు మళ్ళీ వెళ్ళేది తెలంగాణ భవన్కి. అందుకే టిఆర్ఎస్ అడ్రస్ పోవాలంటే, కుటుంబ పాలన పోవాలంటే, ప్రజాసేవ పాలన రావాలంటే, తెలంగాణ అమరవీర ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి, బీజేపీ గెలవాలి. హుజూరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో పర్యటనలో ఇష్టారీతిన మాట్లాడి ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నాడు. ఇందాక పెద్దలు మంత్రివర్యులు దయాకర్ రావు గారు చెప్పినట్టుగా బండి సంజయ్తో పోటీ పడేటటువంటి ప్రయత్నంలో భాగంగా కిషన్ రెడ్డి కూడా ఆయన స్థాయికి దిగజారిపోయి ఒక క్యాబినెట్ మంత్రి అనేటటువంటిది కూడా మర్చిపోయి బండి సంజయ్ భాష, రేవంత్ రెడ్డి భాష ఆయన కూడా వాడుతున్నాడు. సో మరొకసారి కిషన్ రెడ్డి గారి యాత్ర ద్వారా అర్థమవుతుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏం చేయడానికి సిద్ధంగా లేదనేటటువంటిది వాళ్ళ మాటల్లో అర్థమైపోతుంది. ఎంతసేపటికి కేసీఆర్ గారిని తిట్టడం, టీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, మా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప మంత్రులుగా ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఎంపీలుగా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఢిల్లీలో ప్రభుత్వంగా తెలంగాణకి ఏం చేస్తారో చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అది మరొకసారి నేను స్పష్టంగా అర్థమైంది. ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టుగా టూరిజం మంత్రిగా క్యాబినెట్ హోదాతో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు మొన్న కోదాడలో కానీ, నిన్న వరంగల్లో, కమలాపూర్లో కానీ ఏవైనా 4 మంచి మాటలు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేటటువంటి నిధుల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ దానికి సంబంధించినటువంటి విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానీ, ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానీ, వీటన్నిటి విషయంలో ఏమైనా మాట్లాడతాడు అనుకుంటే ఒక్క మాట కూడా ఇవే మాట్లాడలే. సరే, పోలవరానికి జాతీయ హోదా వచ్చింది గతంలో, కాళేశ్వరానికి ఒక జాతీయ హోదాగా ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు అని అదేదైనా మాట మాట్లాడతాడు అనుకుంటే ఆ మాట కూడా కిషన్ రెడ్డి మాట్లాడకపోగా వారసత్వ రాజకీయాలు, కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు. మాకు నవ్వొచ్చింది, వారసత్వ రాజకీయాల గురించి, కుటుంబాల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడాలి. ఇది నేను మీడియా మిత్రులకు మీకు ఇస్తాను.
లోటస్ పార్టీ, ఈ కమలం పార్టీ, కాషాయం పార్టీ, భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన, తండ్రుల పిల్లలు, తల్లుల పిల్లలు, ఆ కుటుంబాలకు సంబంధించి ఎవరెవరు ముఖ్యమంత్రులు పనిచేశారు, వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ పిల్లలు ఎవరు ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారో ఇది మీ అందరికీ ఇస్తా. రాజ్నాథ్ సింగ్ ఇవాళ రక్షణ శాఖ మంత్రి, వారి కొడుకు పంకజ్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యే. అదేవిధంగా గతంలో విజయరాజ సింధియా గారు ఉండే, వారి సత్య మన వారి బిడ్డ వసుంధరరాజ సింధియా రాజస్థాన్లో ముఖ్యమంత్రి ఉండే, వసుంధరరాజ సింధియా గారి కొడుకే దుష్యంత్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఇంతకుముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ గారు ఉండే, వారి కొడుకు అభిషేక్ సింగ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ. అదేవిధంగా ప్రేమ్ కుమార్ ధుమాల్ గతంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండే, ఇవాళ అనురాగ్ ఠాకూర్ స్పోర్ట్స్ మినిస్టరు, ఆయన వాళ్ళ కొడుకే. తర్వాత గోపీనాథ్ ముండే గారు గతంలో మంత్రిగా ఉండే, వారి కూతురు పంకజ్ ముండే భారతీయ జనతా పార్టీలో కూడా మంత్రిగా ఉండే. తర్వాత యశ్వంత్ సిన్హా గారు కేంద్రంలో మంత్రిగా ఉండే, వారి కొడుకే జయంత్ సిన్హా గారు గతంలో కేంద్రంలో మంత్రిగా ఉండే, తర్వాత ప్రస్తుతం కూడా ఉన్నట్టున్నారు. తర్వాత ప్రమోద్ మహాజన్ గారు గతంలో కేంద్రంలో మంత్రిగా ఉండే, వారి బిడ్డనే పూనం మహాజన్ భారతీయ జనతా పార్టీ ఎంపీ. అదేవిధంగా దేవేంద్ర ప్రధాన్ బీజేపీలో గతంలో మంత్రిగా ఉండే, వారి కొడుకే ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. తర్వాత యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉండే మొన్నటిదాకా, వారి కొడుకే రాఘవేంద్ర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇవాళ వీళ్ళు ఇక కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాల గురించి వీళ్ళే మాట్లాడాలి. అంటే వీళ్ళు కనీసం ప్రజలు నవ్వుకుంటారు, అసహించుకుంటారు అనేటటువంటి సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే ఏంటండి దేశంలో? బీజేపీ అంటే ఒక అమ్మకం, బీజేపీ అంటేనే అమ్మకం. బీజేపీ పార్టీ ఇవాళ దేశంలో బిఎస్ఎన్ఎల్ నమ్మేస్తున్నది, ఎల్ఐసి నమ్మేస్తున్నది, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేస్తున్నది. కానీ ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మకం. ఇవాళ దాదాపు 25,000 కోట్ల రూపాయల విద్యుత్ కాంట్రాక్టులు మేము బిహెచ్ఈఎల్ కంపెనీకి ఇచ్చినాం. దాన్ని బట్టి ఇవాళ మా వైఖరి ఏందో, భారతీయ జనతా పార్టీ వైఖరి ఏందో అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ అంటే అమ్మకం, టీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మకం అని నేను ఎందుకని చెప్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడే బాధ్యత ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మేముంటే, ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయాలి అనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని హోల్సేల్గా అమ్మేస్తున్నారండి. ఇద్దరు పెద్ద మనుషులకు అమ్మేస్తున్నారు. అంబానీ అదానీల ఆస్తులు పెరుగుతున్నాయి, దేశంలో పేద ప్రజల ఆస్తులు కరిగిపోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీగా మేము సంపద సృష్టిస్తున్నాం, సృష్టించిన సంపద పేదలకు పంచుతున్నాం, గర్వంగా చెప్పుకుంటాం వివిధ పథకాల రూపంలో పంచుతున్నామని. కానీ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దేశ సంపదను ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేటటువంటి దుర్మార్గ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక ఎంత ఘోరంగా తయారైందంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా, పాలన చేతగాక ఏడ్చినటువంటి ప్రధానమంత్రిని ఇప్పటిదాకా ఈ దేశం చూడలేదు. ఫస్ట్ టైం చరిత్రలో పరిపాలన చేతగాక ఏడ్చినటువంటి ప్రధానమంత్రిని మొట్టమొదటిసారి భారతదేశం చూస్తున్నది. ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు యువతకు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 14 కోట్ల ఉద్యోగాలు ఇస్తలే. ఏం సందేశం ఇస్తున్నారు యువతకు? మోడీలా ఏడవండి, అమిత్ షాలా అరవండి, అన్యాయాలు చేయండి, యోగిలాగా సన్యాసుల్లాగా మారండి. ఇది ఈ దేశ యువతకు భారతీయ జనతా పార్టీ ఇచ్చే సందేశం. 2014లో కానీ 2019లో కానీ వీళ్ళకి ప్రజలు ఓట్లేసి దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టమంటే వీళ్ళు దేశాన్ని ముందు వరుసలో నిలబెడతలేదు, దేశ ప్రజల్ని మాత్రం వరుసగా నిలబెడుతున్నారు. ఇప్పటికి 4 సార్లు నిలబెట్టారు. ఒకసారి నోట్ల రద్దుతోని దేశ ప్రజల్ని రోడ్ల మీద వరుసగా నిలబెట్టారు. 2వసారి లాక్డౌన్తోని వలస కూలీలను దేశ ప్రజల్ని రోడ్ల మీద నిలబెట్టారు. 3వసారి ఆక్సిజన్ కోసం, ఆక్సిజన్ సిలిండర్ల కోసం 3వసారి దేశ ప్రజల్ని వరుసలో నిలబెట్టారు. 4వసారి వాళ్ళ కరోనా వ్యాక్సిన్ల కోసం దేశ ప్రజల్ని వరుసలో నిలబెడుతున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. ఇక వీళ్ళు యాత్రలు చేస్తారు, వీళ్ళు ఇక ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మా మీద ఆరోపణలు చేస్తారు. ప్రజల పొట్టతిప్పలు పట్టించుకుంటలే మా మోడీ గారు. బాధాకరం, ప్రధానమంత్రిగా ప్రజల పొట్టతిప్పలు పట్టించుకుంటలే. ఏం తిప్పలు ఉన్నాయి మోడీ గారికి? ఫోటో తిప్పలు ఉన్నాయి. ఒలింపిక్స్ పోయిన ప్లేయర్లతో ఫోటోలు దిగుడు, ఇంకా ఇతరత్ర వాళ్ళతో వీళ్ళతో ఫోటోలు దిగుడు, ఈయన కొన్ని అడ్వెంచర్ షోలు చేస్తూ ఫోటోలు దిగుడు. ప్రజల పొట్టతిప్పలు పట్టించుకుంటలే మోడీ గారు, ఆయన ఫోటో తిప్పలలో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ యాక్టర్లు కూడా పరేషన్ అవుతున్నారు, ఈయన ఈ ప్రచారము, ఈయన హడావిడి, హంగు ఆర్భాటాలు. ప్రచారంలో ముందు వరుసలో ఉండే బాలీవుడ్ హీరోలు కూడా భయపడుతున్నారు మోడీ గారి ఈ ఫోటో తిప్పలు చూసి. ఇప్పటిదాకా చరిత్రలో ఇక్కడన్నా ఏదన్నా దేశంలో ఉందా అండి? ఒక గంటలో సోషల్ మీడియాలో 14 కోట్ల మంది
ప్రధానమంత్రిని రాజీనామా చేయమని సోషల్ మీడియా వేదికగా 14 కోట్ల మంది అడిగినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో ఉందా? మోడీ గారిని అడిగారు సోషల్ మీడియాలో. మోడీ రిజైన్, మోడీ అనే హ్యాష్ ట్యాగ్ 14 కోట్ల మంది మోడీ గారిని ఒక గంట లోపల రిజైన్ చేయమని అడిగినటువంటి చరిత్ర. కారణం ఏంది? ఈ సర్కారు కోతల సర్కారు, కొరతల సర్కారు. మాటలు చెప్తుంది, చేతలు ఉండవు. కొరతలంటిగా అన్ని కొరతలే దేశంలో మనం చూస్తున్నాం. బెడ్ల కొరత, వ్యాక్సిన్ల కొరత, ఆక్సిజన్ కొరత, కరోనా కిట్ల కొరత, అన్నిటి కొరతనే. చెప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఉద్యోగాలు అంటారు, ఉద్దీపనలు అంటారు. దేశ ప్రజలను బడాబాబుల కింద, కార్పొరేట్ బాబుల కింద బానిసలుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ప్యాకేజీల పేరు మీద ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతుంది. ఇన్ని ప్యాకేజీలు అన్న రిటివైనాయి. బీహార్ ఎన్నికలు వస్తే ప్యాకేజ్ అంటారు, వచ్చిందో రాలేదు బీహార్లో బీహార్ ప్రజలకు తెలియదు. కాశ్మీర్ కోతరు ప్యాకేజ్ అంటారు, వచ్చిందో లేదో కాశ్మీర్ ప్రజలకు తెలియదు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే అటుపోతారు, ఆడ ప్యాకేజీలు అంటారు, వచ్చినవి రాలేవు వాళ్ళకు తెలియదు. 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర భారత్ అన్నారు. 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర భారత్ అన్నారు. ఎటువైనా 20 లక్షల కోట్లు ఎవరికి వచ్చినాయి? అంటే ప్యాకేజీల పేరు మీద దేశ ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు కూడా మాట్లాడతారు మా మీద. ఇప్పటి వరకు 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున 14 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? మాట్లాడరు, చెప్పరు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ఎన్నికల ప్రచార సభల్లో కూడా మోడీ గారు చెప్పారు. ఏమన్నారు? విదేశాల్లో నల్లధనం ఉంది, తీసుకొస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, ప్రతి ఒక్క భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు. ఒక్కరికి కూడా వేయలే. విదేశాలకు వెళ్ళి నల్లధనం తెచ్చి భారతీయుల ఖాతాలో లేసుడు సంగతి దేవుడికి కానీ, దేశంలో మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మేసి రిజర్వేషన్లు ఎత్తేసి కుట్రలు చేసి దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులను రోడ్ల మీద పడేస్తున్నారు.